హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఇవాళ మన రెసిపీ నూనె నెయ్యి వేయకుండా చేసుకుని హెల్దీ నువ్వుల లడ్డు. నువ్వుల్లో కాల్షియం, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎంతో హెల్దీగా చేసుకునే ఈ నువ్వుల లడ్డుని కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు, టేస్టీగా పర్ఫెక్ట్గా ఈ లడ్డుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ నువ్వుల లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వుల్ని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాలు వేయించుకోవాలి. నేను ఇక్కడ తెల్ల నువ్వుల్ని తీసుకున్నానండి, కావాలనుకుంటే నల్ల నువ్వుల్ని కూడా ఈ రెసిపీకి యూజ్ చేసుకోవచ్చు. నువ్వుల్ని బాగా వేయించుకుంటేనే మీకు లడ్డూలు టేస్టీగా వస్తాయి. నువ్వుల్ని 10 నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకుంటే ఇలా పొంగినట్టుగా వస్తాయి. నువ్వులు పొంగినట్టుగా వచ్చాయి అంటే పర్ఫెక్ట్గా వేగినట్టు. నువ్వులు బాగా పొంగి క్రంచీగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు ముక్కల్ని వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనె నెయ్యి వేయకుండా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. పక్కన పెట్టుకున్న నువ్వుల్ని గోరువెచ్చగా ఉండగానే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ పట్టుకుంటే మనకు పిండి ముద్దగా వస్తుంది. నువ్వుల్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో 1 కప్పు నువ్వులకి 1/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే 1 కప్పు బెల్లం వరకు తీసుకోవచ్చు. గ్రైండ్ చేసుకున్న పిండినంతా 1 బౌల్లోకి తీసుకొని చేతితో మరొకసారి బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. పిండిని బాగా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఎండుకొబ్బరి తురుము, ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. మీరు కమ్మని వంట ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని లడ్డుల్లాగా చుట్టుకోవాలి. లడ్డూలు చుట్టుకునేటప్పుడు కొద్దిగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలాగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. గోరువెచ్చగా ఉన్నప్పుడే నువ్వుల్ని మిక్సీ పట్టుకోవడం వల్ల లడ్డూలు మనకు సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. లడ్డూలన్నిటినీ ఇలాగే గట్టిగా ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. నువ్వుల్ని బాగా పొంగినట్టుగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే చాలండి, నువ్వుల లడ్డు టేస్టీగా వస్తాయి. నూనె నెయ్యి వేయకుండా ఎంతో హెల్దీ టేస్టీ నువ్వుల లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.